పత్రికల్లో ప్రచురితమైందో, డబుల్ బెడ్రూమ్, వ్యభిచారుల కడ్డ, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాల కడ్డ, పేకాట కడ్డ అని ఈరోజు పేపర్లు ప్రచురితమై కావడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అడుగుతున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం అనేది జరిగింది. డబుల్ బెడ్రూమ్ని ఈరోజు మా ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ నాయకులందరూ, అదేవిధంగా మండల నాయకులందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి పరిశీలిస్తే నిజంగా ఈ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఎట్లుందంటే చాలా దుర్భరమైన పరిస్థితి. అంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మంచిగా లేదు, మొత్తం నాసిరకం డబుల్ బెడ్రూమ్లు. వాస్తవంగా వర్షాలు, పెద్ద పెద్ద వర్షాలు వస్తే నీళ్ళన్నీ కూడా లోపలికి వచ్చి వెళ్ళేటి అంటే ఆ రకంగా ఉన్నాయి. ఈరోజు గతంలో కేసీఆర్ అన్నారు, ఇందిరమ్మ ఇంటికాడ అల్లుడు వస్తే ఇక్కడ పడుకోవాలని. ఈరోజు మీ డబుల్ బెడ్రూమ్లో ఏ రకంగా ఉన్నాయో, కనీసం అక్కడ లోపల బాత్రూమ్ సైజ్ అంత సైజు కూడా లేనటువంటి లోపల బెడ్రూమ్స్ ఉన్నాయి. కనీసం వీటి మీద పర్యవేక్షణ లేదు. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఎమ్మెల్యే ఏ ఒక్కరోజైనా ఈ డబుల్ బెడ్రూమ్లో వచ్చి పరిశీలన చేసిందా? మరి ఈ డబుల్ బెడ్రూమ్లకు ఎవరికి ఇస్తారు? ఇప్పటివరకు ఎంతమందిని ఫైండ్అవుట్ చేశారు? ఈరోజు ఈ సందర్భం మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితులు ఇచ్చేట పరిస్థితులు లేరు. తప్పకుండా సంక్రాంతి తర్వాత 26 జనవరి కంటే ముందు తప్పకుండా మేము లబ్ధిదారులను గుర్తింపు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా ప్రతి ఒక్కొక్కరికి, ప్రతి ఇంటిని ఒక్కొక్కరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అప్పటి వరకు మీరందరూ కూడా ఏం చేస్తారు, అధికారులు కూడా మీరు రెస్పాండ్ కావాలి. మీరు వాళ్ళకు అప్పగించామని చెప్పారు, వాస్తవమే కావచ్చు, కానీ ఈరోజు లబ్ధిదారులను గుర్తించడం మీరందరూ కూడా విఫలం అయ్యారు. ఈరోజు శాంతినగర్లో ఒక్కొక్క కుటుంబంలో 5-5 కుటుంబాలు ఈరోజు జీవిస్తున్నాయి. ఈరోజు పెళ్ళైన కొత్త కోడలు ఒక్క ఇంట్లో ఉండలేక చాలామంది కిరాయి ఇళ్లలో పక్కపోయి వేల కొద్ది కిరాయిలు కట్టనటువంటి పరిస్థితి. ఈరోజు అన్ని రకాల నిస్సహాయ ధరలు పెరిగినాయి. ఈరోజు కిరాయి గృహం ఉందామంటే సామాన్యుల పరిస్థితి అగర గోచారంగా ఉంది. కాబట్టి ఈరోజు వెంటనే ఈరోజు ఎమ్మెల్యే తప్పకుండా మీరు తప్పకుండా ఈ ప్రాంతానికి మీరు అసలు పనికిరారు. ఈరోజు వేరే ప్రాంతాల నుంచి ఇట్లాంటి అంటే స్థానిక ఇతరులు ఎమ్మెల్యేలు చేస్తే ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ స్థానిక ఇతర ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది జరగడం లేదు. తప్పకుండా స్థానికుల్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా సరే ఈరోజు ఏదైతుందో వీళ్ళందరికీ కూడా 100,000 ఇక డబుల్ బెడ్రూమ్లకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 100,000 నుంచి 2 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. తప్పకుండా ఆరోపణలు కూడా ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా రోడ్ మీదకి తీసుకొస్తాం. తప్పకుండా ఒక్కరికి కూడా ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళకి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే తప్పకుండా మేము ఏం చేస్తామో చేసి చూపెడతాం. తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్ అనేది తప్పకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరాలి, ఒక గరీబ్ వాడికి చేరాలి తప్ప ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇస్తాం ఇది చేస్తామంటే మేము ఎవరు కూడా ఊకోవడానికి సిద్ధంగా లేమని తెలియజేస్తూ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో విషయంలో జనవరి 26 వరకు మీకు అందరికీ టైం ఇస్తున్నాం. దాని తర్వాత తప్పకుండా మేమందరం కూడా కాలి కాలిని తిరిగేసి